సంతోషిస్తాను. ఎందుకంటే మళ్ళీ దానికి మళ్ళీ మా బాబాయ్ గారే డైలాగులు రాయాలి. అందుకోసం కాదు, మళ్ళీ కృష్ణరాజు గారి తర్వాత మళ్ళీ ఆ క్యారెక్టర్ ఆయనకే బాగుంటుందని నా అభిప్రాయం. మీ అందరి అభిప్రాయం కూడా అదే అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. పోయిన టైం అయింది, నాకలేదు అందరికీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషం అండి, చాలా సంతోషం. ఇలాగే ఎప్పుడు కూడా మన ప్రెస్ పెట్టినప్పుడు ఫ్యామిలీలాగా జరుగుతుంది సార్, అలాగే కూర్చొని ఫ్యామిలీలాగా ఫ్యామిలీలో లాగా ఏదో కమర్షియల్ కానీ ఏదో పొలిటికల్ కానీ. మేడం గారు మీరు మాట్లాడతారా? థ్యాంక్ యూ. శ్యామల గారు, బాబాయ్ గారు, పిన్ని గారు, వారి ఆశీర్వాదం, వారిద్దరు ఎప్పుడు అలాగే నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలి. వారందరూ ఇండస్ట్రీ అందరినీ వారు ఆశీర్వదించారు, అంచేత వారిద్దరు ఎప్పుడు నూరేళ్ళు వర్ధిల్లాలని నేను ఆ అమ్మాయిగా కోరుకుంటున్నాను. అలాగే మా మీడియా మిత్రులకి, పత్రికా విలేకరులు, జర్నలిస్టులు అందరూ, మీరు అందరూ కూడా నేను వస్తున్న ఈ 22 ఏళ్ళు 23 ఏళ్ళు అయింది మా జర్నీ, ఎప్పుడు కూడా కృష్ణరాజు గారికి సపోర్టు చేస్తూనే వస్తున్నారు మీ అందరూ. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. అలాగే కృష్ణరాజు గారిని ఎలాగైతే మీరు సపోర్టు చేసి ఇంత స్థాయికి తీసుకొచ్చి ఆయన 1000 చంద్రుల్ని చూడగలిగిన ఆ శక్తిని, ఆ ఇది కూడా అంతా మీరే ఇచ్చారు. మా మీడియా మిత్రులు, అలాగే మా అభిమానులు, కృష్ణరాజు గారి ఫ్యాన్స్, వీళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆయన ఈరోజు 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇంకొక 100 ఇయర్స్ కూడా ఆయన పూర్తి చేసుకోవాలని మనం అందరం కోరుకుంటున్నాము. అది మీ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. అలాగే కృష్ణరాజు గారిని ఎలాగైతే ఆదరించారో అదే ఆదరణ మీ అందరూ ప్రభాస్కి కూడా ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పెళ్ళ చేద్దాం, అది టైం వస్తూ అవుతుంది. సో మీ అందరికీ కూడా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.